హలో ఫ్రెండ్స్ మళ్ళీ నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను డేంజరస్ కిల్లర్ అనే ఒక మిస్టరీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అందుకే వీడియోని ఏం మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం సెన్సేషన్ కోరుకునే సీరియల్ కిల్లర్స్లో ఒకటి జోడియాక్ ఏళ్ళు గడిచినా ఆ పేరు తప్ప ప్రపంచానికి అతడి గురించి ఎలాంటి సమాచారం లేదు అది కూడా అతడి అసలు పేరు కాదు నేను చంపిన వారంతా స్వర్గంలో నా బానిసలే దమ్ముంటే నన్ను పట్టుకోండి లేదంటే నా బానిసలనే నన్ను పోగు చేసుకునివ్వండి అంటూ పోలీసులకి లేఖ రాసిన క్రూరుడు ఎలా ఉంటాడో ఎందుకు అనే హత్యలకు తగబడ్డాడు నేటికి మిస్టరీనే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలలో అమెరికా కాలిఫోర్నియాలోని ఫ్రాన్సిస్కో నగరాన్ని వణికించాడు జోడేక్ చంపే ముందు హతులకు తన మారు పేరు జోడేక్ అని చెప్పి మరీ చంపేవాడు అలా చెప్పుకోవడంలో అమితమైన ఆనందం పొందేవాడట జోడియాక్ అంటే అంతా అని అర్థం వరుస హత్యలతో పోలీసులకి చుక్కలు చూపించిన జోడియాక్ హత్యలు చేసిన చోట ఒక కూల్డ్ లాంగ్వేజ్లో క్లూలు కూడా ఇచ్చేవాడు చంపేస్తానని బెదిరించి న్యూస్ పేపర్లో అతడి కూల్ లెటర్స్ ప్రింట్ చేయించేవాడు అయితే పోలీసులు డిటెక్టర్లు కలిసి తలలు పట్టుకున్న ఆ లెటర్ను మాత్రం డీకోడ్ చేయలేకపోయారు నిజానికి జోడియాక్ ఐదుగురిని హత్య చేసినట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయి కానీ నేను ముప్పై ఏడు మందిని చంపాను అని స్వయంగా ప్రకటించి అతను ఒకసారి రత్తపు మరకులు ఉన్న షర్టును పంపించి మరీ విర్రవిగాడు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ నిర్మాణుష ప్రదేశంలో కొన్ని బుల్లెట్ల శబ్దాలు రెండు ఆత్మనాదాలు వినిపించాయి అటుగా పరుగుతీసిన స్థానికులు అక్కడ ఒక కారు ముందు ఒక యువజంట రత్తపు మరుగులో పడి కనిపించారు వాళ్ళ పేర్లు బెట్టి లవ్ జెన్సస్ పదహారు సంవత్సరాలు డేవిడ్ ఆర్థర్ ఫార్డే పదిహేడు సంవత్సరాలు వారిలో బట్టి అప్పటికే ప్రాణాలతో లేదు కొనుగుపేరితో ఉన్న ఫార్డేను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయాడు అతడి తలలో ఆమె వీపులో బుల్లెట్లు ఉన్నాయని తేలింది అదే రోజు అర్ధరాత్రి తర్వాత పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది నా పేరు జోడాక్ నాకు డబుల్ మర్డర్ వివరాలు తెలుసు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ఈరోజు ఆ రెండు హత్యలు నేనే చేశాను మరో సమాచారం ఇవ్వడానికి కాల్ చేశాను కొలంబస్ పార్క్ వేకి తూర్పున ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలో పాడుబడిన ప్రభుత్వ పార్క్లో ఉన్న బ్రౌన్ కలర్ కారులో ఇద్దరు పిల్లల సవాలు ఉన్నాయి ఈరోజు ఈ ఇద్దరిని చంపినట్లే గత ఏడాది తొమ్మిది మిల్లీమీటర్ల రాజ్ గన్తో వాళ్ళని కాల్చి చంపాను అంటూ షాక్ ఇచ్చాడు నిజంగానే పార్క్లోనే బ్రౌన్ కలర్ కారులో ఇద్దరు పిల్లల అస్థిపంజారాలు ఉన్నాయి దాంతో మీడియా దృష్టి జోడక్ పైన జోడక్ దృష్టి మీడియా పైన పడ్డాయి పోలీసులు ఆవేశంగా జోడాక్ వేటలో పడ్డారు నెలలు గడుస్తున్నాయి ఆధారాలు లేక కేసు గారింది ఉన్నట్టున్న నగరంలో మళ్లీ కాల్పు శబ్దం మరో ఘోరం జరిగింది కారులో వెళ్తున్న ఓ జంటపై జోడాక్ అటాక్ చేశాడు ఆ ఘటనలో మహిళ అక్కడికక్కడే చనిపోగా మైకిల్ మ్యాగ్ అనే వ్యక్తి గాయాలతో బయటకు పడ్డాడు హంతకుడి పేరు జోడాక్ అనడంతో పోలీసులకు ఆశలు చికించాయి మొదటిసారి జోడాక్ని చూసిన ప్రత్యక్ష సాక్షిగా మైఖెలిచ్చే వాక్మూలం కీలకంగా మారింది జోడక్ తెల్ల జాతీయుడిని సుమారు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల పొడవు ఉంటాడని ప్రపంచానికి తెలిసింది మైఖేల్ చెప్పిన రూపరేఖలు ఆధారంగా ఊహా చిత్రాన్ని గీయించారు ఆ చుట్టుపక్కల అనుమానిత తెల్ల జాతీయులను అదుపులోకి తీసుకుని వివా విచారించారు నెల రోజులు గడిచాయి జోడక్ ఓ ప్రముఖ న్యూస్ పేపర్కు హెచ్చరికలతో కూడిన ఒక్క లాంగ్వేజ్ లేఖను పంపించాడు దీన్ని మొదటి పేజీలో ప్రచురించుకుంటే శాస్తీలో లేచిపోతాయి అని దాంతో భయపడిన సదరు పేపర్ యజమానం మొదటి పేజీలో దాన్ని ప్రచురించింది అయితే అందులో ఏముంది అనేది ఎవరికీ అర్థం కాలేదు డీకోడ్ చేయడానికి చాలామంది మేధావులే ప్రయత్నించారు వీలు కాలేదు చివరికి ఓ హైకో టీచర్ ఆ లెటర్ని డీకోడ్ చేసి అందులో ఉన్నది తెలియజేయడంతో పోలీసులు బిత్తరపోయారు నాకు మనుషులను చంపడం భలే ఇష్టం అడవిలో మృగాలను చంపితే వచ్చే ఆనందం కంటే మనుషులను చంపడం వల్ల వచ్చే ఆనందమే ఎక్కువ అనిపిస్తుంది ఇందులో ఫన్ ఉంది ఎందుకంటే మనిషి అన్నిటికన్నా ప్రమాదకరమైన జంతువు కళ్ళ ముందు ఎవరైనా నా కారణంగా చేస్తుంటే థ్రిల్లింగ్గా ఉంటుంది నేను మరణించాక తిరిగి స్వర్గంలో జన్మిస్తాను ఇప్పుడు నేను చంపిన వాళ్ళంతా అక్కడ నా బానిసలుగా మారుతారు నా అసలు పేరు చెప్పను చెబితే మీరు కనిపెట్టేస్తారు వీలైతే నన్ను పట్టుకోండి లేదంటే నా పనిని నన్ను చేసుకొనివ్వండి స్వర్గంలో కాబోయే నా బానిసల్ని కలెక్ట్ చేసుకునివ్వండి అని రాశాడు జోర్యాక్ అతడు రాసిన కోడ్లే వీడింది కానీ అతడు ఎవరన్నది నేటికి తెలియలేదు తెలియబోదు కూడా ఎందుకంటే ఇప్పటికీ సుమారు యాభై మూడేళ్ళు దాటింది జోడియాక్ ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు